హలో స్టూడెంట్స్, నేను మీ మునేష్. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ మార్కెటింగ్. మార్కెటింగ్కి సెల్లింగ్కి తేడా ఏంటి? సో జనరల్గా అందరూ అనుకునేది మార్కెటింగ్ సెల్లింగ్ ఒకటే అనుకుంటుంటారు. సో ఈ వీడియో చూశాక మీకు అర్థమయ్యేది మార్కెటింగ్కి సెల్లింగ్కి తేడా ఏంటి అని. సో ఇప్పుడు ఫస్ట్ సెల్లింగ్ అంటే చూద్దాం. సో సెల్లింగ్ అంటే, సో ఏదైనా ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్ తయారు చేసింది ఫర్ ఎగ్జాంపుల్కి, సో ఆ ప్రోడక్ట్ని సెల్ చేస్తుంది. సో ఇక్కడ ప్రోడక్ట్ని సెల్ చేయడమే వల్ల మెయిన్ ఎయిమ్. సో ప్రోడక్ట్ని సెల్ చేసి ప్రాఫిట్స్ మేక్ చేసుకోవడమే, అంటే ప్రాఫిట్స్ అక్వైర్ చేసుకోవడం, సో వల్ల ఎయిమ్ అన్నమాట. సో ఇక్కడ, సో ప్రొడక్షన్ కాస్ట్ అనేది అంటే ఆ ప్రోడక్ట్ తయారు చేసేదానికైన ఖర్చుని మైండ్లో పెట్టుకొని కంపెనీ, సో ఒక ప్రైజ్ని ఫిక్స్ చేస్తుంది అన్నమాట ఆ ప్రోడక్ట్కి. సో ఇక్కడ కన్జ్యూమర్ నీడ్స్ ప్రకారం సో ప్రోడక్ట్ని తయారు చేయదు. సో వాళ్ళ మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఆ ప్రోడక్ట్ని తయారు చేయడం, ఆ ప్రోడక్ట్ని అమ్మడం. సో కన్జ్యూమర్కి తగ్గట్టుగా తయారు చేసామా లేదా అన్నది మెయిన్ కాదు. సో మెయిన్గా సో ప్రోడక్ట్ని తయారు చేసి అమ్మడం, దాని ద్వారా ప్రాఫిట్స్ సంపాదించుకోవడం, సో అదే మెయిన్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మార్కెటింగ్, సో మార్కెటింగ్లో ముందు ప్రోడక్ట్ తయారు చేయరు. సో ముందు ప్రోడక్ట్ తయారు చేయరు. సో ఫస్ట్ కన్స్యూమర్ నీడ్స్ని వాంట్స్ని అర్థం చేసుకొని, సో దాని ప్రకారం ముందు మార్కెట్ రీసెర్చ్ చేసి తర్వాత కన్స్యూమర్కి తగ్గట్టుగా ప్రోడక్ట్స్ని తయారు చేసి మార్కెట్లో రిలీజ్ చేస్తారన్నమాట. సో ఇక్కడ ప్రోడక్ట్ కన్నా కన్స్యూమర్కి ఇంపార్టెన్స్ ఎక్కువ అన్నమాట. సో అదే సెల్లింగ్లో ఏంది, సో ప్రోడక్ట్ తయారు చేయడము, సెల్ చేయడము, సో ప్రాఫిట్స్ తెచ్చుకోవడం. సో ఇక్కడ కన్జ్యూమర్తో అవసరం లేదన్నమాట. మార్కెటింగ్ ఏంటంటే కన్జ్యూమరే ఇంపార్టెంట్. సో కన్జ్యూమర్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ని బట్టి, అంటే కన్జ్యూమర్ నీడ్స్ని బట్టి, సో కన్జ్యూమర్ అవసరాలను బట్టి ప్రోడక్ట్ని తయారు చేయడం, మార్కెట్లో రిలీజ్ చేయడం, ప్రాఫిట్స్ని తెచ్చుకోవడం అన్నమాట. సో ఇది సెల్లింగ్ అనే షార్ట్ టర్మ్, మార్కెటింగ్ అనేది లాంగ్ టర్మ్ అన్నమాట. సో అంటే ఒక్కసారి కన్జ్యూమర్కి నీ ప్రోడక్ట్ నచ్చిందనుకోండి, సో వాడు వచ్చి మళ్ళీ మళ్ళీ నీ ప్రోడక్ట్స్ కొంటాడనమాట. సో ఈ సెల్లింగ్లో ఏంటంటే, సో ముందు ఆ ప్రోడక్ట్ని వాడికి అమ్మడమే మెయిన్. సో వాడి అవసరాలు పట్టించుకోరు. సో జస్ట్ సెల్ చేయడం, ప్రాఫిట్స్ తెచ్చుకోవడం. సో ఇక్కడ ప్రోడక్ట్ గురించి సో బయ్యర్కి చెప్తారన్నమాట. సో మార్కెటింగ్లో ఏంది, సెల్లరు కన్జ్యూమర్ గురించి తెలుసుకుంటారనమాట. దాన్నే లెట్ సెల్లర్ అవేరు, సో లెట్ బయ్యర్ అవేరు సెల్లింగ్లో. సో ఇందాక చెప్పినట్టుగా సో సేల్స్ అనేదే ఇంపార్టెంట్. సో ఇక్కడ కన్జ్యూమరు అవసరాలే ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ ప్రాఫిట్స్ ఎలా వస్తాయి, ప్రోడక్ట్స్ అమ్మి అమ్మి సో ప్రాఫిట్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇక్కడేంది, కన్జ్యూమర్ యొక్క నీడ్స్ అంటే కన్జ్యూమర్ యొక్క అవసరాలని అర్థం చేసుకొని, సో కన్జ్యూమర్కి తగ్గట్టుగా ప్రోడక్ట్ని డిజైన్ చేసి కన్జ్యూమర్ని సాటిస్ఫై చేసి, సో ఆ విధంగా ప్రాఫిట్స్ని పెంచుకోవడం అన్నమాట మార్కెటింగ్. సో సో ఇక్కడ ఏమని చెప్పాను, సెల్లింగ్లో సెల్లింగ్లో ఏమని చెప్పాను, సో ప్రోడక్ట్ యొక్క ప్రైజు, సో కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ అన్నమాట. సో ఆ ప్రోడక్ట్ తయారు చేసేదానికి ఎంత ఖర్చు అయింది, సో అది మైండ్లో పెట్టుకొని ఒక సెల్లింగ్ ప్రైజ్ని ఫిక్స్ చేసుకుంటారనమాట. సో మార్కెటింగ్, మార్కెటింగ్లో ఏంటంటే మార్కెట్లో ఉన్న డిమాండ్ ప్రకారం, సో మార్కెట్లో మనం రిలీజ్ చేసే ప్రోడక్టు అంటే ఎక్కువ అవసరం అనేది ఉంది, అంటే కన్జ్యూమర్కి చాలా అవసరం, సో డిమాండ్ ఎక్కువ ఉంది, సో ఆ డిమాండ్ని బట్టి ప్రైజ్ని
ఫిక్స్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే తేడా కన్స్యూమరు ఓరియంటెడ్ అనమాట మార్కెటింగ్. సో సెల్లింగ్ ఏంది ప్రోడక్ట్ ఓరియంటెడ్, ప్రోడక్టే మెయిన్. సో ప్రోడక్ట్ని అమ్మడమే వాళ్ళ ఉద్దేశం అనమాట. సో సెల్లింగ్ అనేది షార్ట్ టర్మ్, సో మార్కెటింగ్ లాంగ్ టర్మ్ అనమాట. ఎలా అంటే ఒకసారి ప్రోడక్టు కన్స్యూమర్కి తగ్గట్టుగా డిజైన్ చేసామంటే సో వాడికి మళ్ళీ ఆ ప్రోడక్ట్ నచ్చద్ది, మళ్ళీ వచ్చి నీ దగ్గర కొనుక్కుంటాడు అనమాట. సెల్లింగ్లో ఏంది సో జస్ట్ ప్రోడక్ట్ని సెల్ చేయడమే. సో ఇది సెల్లింగ్కి మార్కెటింగ్కి ఉన్న డిఫరెన్సెస్. సో నా వీడియో కానీ నచ్చినట్లయితే సో వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.